చూడండి, 10 రూపాయల నోటు తీసుకుంది. ఇక్కడ 10 రూపాయలు క్రెడిట్ అవుతుంది. 10 రూపాయలు క్రెడిట్ అయ్యాయి. 10 రూపాయలు క్రెడిట్ అయిన తర్వాత మీరు ఈ 1 నంబర్ బటన్ ఒత్తితే అక్కడ 10 రూపాయల మిల్క్ పడుతుంది. ఇక్కడ సెట్ చేసి పెట్టాము మేము. 10 రూపాయలకు ఎన్ని పాలు రావానో అన్నీ వస్తాయి. ఇప్పుడు 10 రూపాయల నోటు తర్వాత మీకు 20 రూపాయల నోటు పెట్టి చూపిస్తాను. ఇప్పుడు 20 రూపాయల నోటు పెట్టాను. ఇక్కడ క్రెడిట్ 20 రూపాయలని వస్తుంది. క్రెడిట్ 20 రూపాయలని వచ్చింది. ఇప్పుడు ఏ బటన్ ప్రింట్ చేసినా కూడా అందులో మళ్ళీ 20 రూపాయలు పాటు పడుతుంటాయి. ఫస్ట్ మనం 10 రూపాయలు, తర్వాత 20 రూపాయలు, మొత్తం 30 రూపాయలు. 30 రూపాయలకు 1/2 లీటర్ చూడండి, 500 ml, దానికంటే కొంచెం ఎక్కువనే వచ్చింది. 500 ml కంటే కొంచెం ఎక్కువనే వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు 50 రూపాయలు పెడుతున్నాను. క్రెడిట్ 50 రూపీస్ వచ్చేసింది. మీరు ఏ బటన్ వచ్చినా కూడా 50 రూపీస్ మిల్క్ అందులో పడుతుంది. 50 రూపీస్ మిల్క్ తర్వాత ఆటోమేటిక్ ఆగిపోతుంది. ఫిఫ్టీ రూపీస్ తర్వాత మీరు రెగ్యులర్ గా తీసుకునే కస్టమర్ అయితే మేము ఒక కార్డు ప్రొవైడ్ చేస్తాము. ఆ కార్డు ఎలాగంటే ఇలాగ కార్డు ఉంటుంది, గ్రీన్ కార్డు. ఇందులో మీకు బ్యాలెన్స్ వేసిస్తాము. సపోజ్ ఈ కార్డు నా దగ్గర బ్యాలెన్స్ ఉన్నాయి చూడండి, నేను ఇక్కడ స్కాన్ చేస్తే ఇందులో 560 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ చూపిస్తుంది చూడండి, 560 రూపాయలు ఇందులో బ్యాలెన్స్ ఉంది. సపోజ్ మీరు కనుక ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలనుకోండి, ఈ కార్డు తీసుకుని వచ్చారు, ఇక్కడ ప్రెస్ చేయాలి. 500 ml బటన్ నొక్కేసి వెంటనే కార్డు పెట్టేస్తే మీకు ఆటోమేటిక్ గా 1/2 లీటర్ పాలు, 30 రూపాయల పాలు ఆటోమేటిక్ గా పోసేస్తుంది. ధన్యవాదాలు. ఈ మిషన్ మీకు నచ్చినట్టయితే అందరికి షేర్ చేయగలరు. మంచి గేదె పాలు అందరికి ఇవ్వాలని కోరుచు. ధన్యవాదాలు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.